హాయ్ వారు ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని ప్రధాన పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని డైలీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనకు ఇక్కడ కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం అనేది జరిగింది సాగరమాలలో భారత ప్రభుత్వ సంస్థ సాగరమాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది పోస్టులు సీనియర్ మేనేజర్ కంపెనీ సెక్రటరీ సెక్రటరీ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం పద్నాలుగు ఖాళీలు ఉన్నాయి అర్హతలు కనుక చూసుకున్నట్టయితే ఎంపిక తదితరుల కోసం మీరు వెబ్సైట్ అయితే చూడొచ్చు దరఖాస్తు వెబ్సైట్లో చేసుకోవాలి నేను ఈ వెబ్సైట్ యొక్క లింకును అయితే నేను మన ఛానల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ను అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు హార్డ్ కాపీలు పంపడానికి చివరి తేదీ మార్చ్ ఇరవై రెండు ఓకే ఈ వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు చూడండి ఇక వైకుంఠ మెహతాలో వైకుంఠ మెహతా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్లో పీజీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది కోర్సు పీజీ అగ్రి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు అర్హతలు కనీసం యాభై శాతం మార్కులతో క్యాట్ మ్యాట్ తర జాతీయ స్థాయి పరీక్షల్లో వ్యాలిడి స్కోర్ ఉండాలి దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి చివరి తేదీ మార్చి ముప్పై ఒకటి వెబ్సైట్ ఇక్కడ కమ్ డాట్ అలాగే జిఓవి డాట్ ఇన్ నెక్స్ట్ రామాంజన్ కాలేజీలో న్యూఢిల్లీలోని రామాంజన్ కాలేజీలో కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు డెబ్బై ఒకటి విభాగాలు కామర్సు కంప్యూటర్ సైన్సు ఎకనామిక్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ మేనేజ్మెంట్ ఫిలాసఫీ తదితరాలు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి వెబ్సైట్ వచ్చేసి రామాంజన్ కాలేజ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఓకే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం మరో యాభై వేల పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నాం ఈ మాట మనకు గత మూడు నెలల నుంచి అయితే చెప్తున్నారు ఈ టీఆర్ఎస్ కార్య అధికారులు ఎవరైతే ఉన్నారో మనకు పూడు మంత్రి అయితే ఈ విధంగా చెప్తున్నారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు అయితే భర్తీ చేశాం మరో యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం త్వరలో త్వరలో అని చాలామంది అయితే ఇప్పటికే చెప్పి ఉన్నారు ఇప్పుడు మరోసారి హరీష్ రావు కూడా ఒకసారి ఈ విషయాన్ని అయితే తీసుకురావడం జరిగింది యాభై వేల పోస్టుల భర్తీకి సర్కారం సర్కారు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ న్యూస్ మనకు వస్తూనే ఉంది ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి టెట్టు ఉంటుందా ఉండదా అని మనకు మరొక న్యూస్ అయితే రావడం అనేది జరిగింది పేపర్లో టెట్ లేకుండానే టీచర్ రిక్రూట్మెంట్కు గవర్నమెంట్ ఆలోచన అంటూ ఈ న్యూస్ మనం పబ్లిష్ కావడం జరిగింది తెలంగాణలో ఇప్పటికీ కేవలం రెండుసార్లే టెట్టు రాష్ట్రవ్యాప్తంగా నలభై వేల మంది ఎదురుచూపు అని వచ్చింది న్యూసు ఇంకా టెట్టు రెగ్యులర్గా నిర్వహించాలి టీటీసీ కంప్లీట్ చేసి మూడేళ్ళైనా నోటిఫికేషన్ రాలేదు టెట్ కోసం అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్న ప్రభుత్వం నిర్వహించే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టు టీఆర్టీలో ఇరవై శాతం మార్కులుగా టెట్ వెయిటేజ్ ఉంటుంది ఇటీవల విడుదలైన కేంద్ర మార్గదర్శ మార్గదర్శకాల ప్రకారం ఒకసారి టెట్ అర్హత సాధిస్తే లైఫ్ టైం ఉంటుందని పేర్కొంది ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా టెట్ నిర్వహించాలి అని ఈ న్యూస్ అయితే మనకు పబ్లిష్ కావడం అయితే జరిగింది టీచర్ల ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల తర్వాత రాష్ట్ర సర్కార్ దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల టీచర్ టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుందంటూ ఈ న్యూస్ రావడం జరిగింది టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది టెట్ అయిన వారికి టీచర్ జాబ్ ఎగ్జామ్ రాసే అర్హత ఉంటుందని ఇటీవల జాతీయ ఉపాధ్యాయ మండలి ఎన్సీటీఈ సైతం స్పష్టం చేసింది అయితే సర్కార్ టెట్ ఎగ్జామ్ పెట్టకముందే టీచర్ జాబ్స్పై కసరత్తు చేపడుతుందని బయట వైరల్ కావడంతో నిరుద్యోగులు టెన్షన్ గురవుతున్నారు అసలు టెట్ పెట్టకుండా జాబ్ కోసం ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారంటూ ఈ న్యూస్ అయితే మనకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఇంపాసిబుల్ ఎందుకంటే టెట్ లేకుండా ఈ డిఎస్ అయితే మనకు టీఆర్ట్ అయితే నిర్వహించరు ఎందుకంటే మనకు దాదాపు ఆల్రెడీ మూడు టెట్లు వ్యాలిడిటీ అయిపోయింది ఓకే ఆ మూడు టెట్ వ్యాలిడిటీ అయిపోయిన అభ్యర్థులు మళ్ళీ టెట్ రాయాల్సి ఉంటుంది టెట్ పాస్ అయితేనే మనము టీఆర్ట్ అయితే రాసుకోవచ్చు కాబట్టి టెట్ కంపల్సరీగా నిర్వహించడం అయితే జరుగుతుంది నిర్వహించాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓఎన్జిసిలో ఖాళీలు గుజరాత్లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్లాండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న ఖాళీల బతికి దరఖాస్తులు అయితే కోరుతుంది మొత్తం ఖాళీలు ఐదు ఫీల్డ్ మెడికల్ ఆఫీసర్ మూడు పోస్టులు దీనికి అర్హత ఎంబీబీఎస్ ఉత్తీర్ణత వయస్సు గరిష్ట వయో పరిమితి లేదు జీతపత్యాలు నెలకు డెబ్బై ఐదు వేలు చెల్లిస్తారు కనెక్స్ట్ నెక్స్ట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ రెండు పోస్టులు ఎంబీబీఎస్ అర్హత వయస్సు గరిష్ట పరి వయో పరిమితి లేదు జీతపత్యాలు డెబ్బై రెండు వేలు ఎంపిక విధానం అకాడమిక్ మెరిట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తామని చెప్పడం జరిగింది అకాడమిక్ మెరిట్కు డెబ్బై మార్కులు ఇంటర్వ్యూకి ముప్పై మార్కులు కేటాయించారు దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఈమెయిల్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఐకేహెచ్ఏ టీఆర్ఐ అండర్ స్కోర్ అశోక్ ఎట్ ది రేట్ ఓఎన్జిసి డాట్ కో డాట్ ఇన్ దీనికైతే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది చివరి తేదీ మార్చి పదకొండు ఇంకా నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్లో మేనేజర్ ఉద్యోగాలు మొత్తం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎనభై తొమ్మిది పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ముప్పై టెక్నికల్ విభాగంలో ఇరవై ఏడు అకౌంట్స్ విభాగంలో ఇరవై రెండు లా విభాగంలో ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ రెండు ఖాళీలు ఉన్నాయి మొత్తం మీద జనరల్ అభ్యర్థులకు నలభై మూడు ఈడబ్ల్యూఎస్ వర్గానికి తొమ్మిది ఓబీసీలకు పదిహేడు ఎస్టీలకు ఆరు ఎస్సీలకు పద్నాలుగు పోస్టులు ప్రత్యేకంగా కేటాయించడం అయితే జరిగింది ఇక్కడ అర్హతలు కనుక చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్ విభాగానికి సంబంధించి యాభై యాభై ఐదు శాతం మార్కులతో ఏదైనా పీజీ ఉత్తీర్ణులే ఉండాలి ఏసీఏ ఏఐ సిడబ్ల్యూఏ ఏసీఎస్ ఉత్తీర్ణులు అర్హులే ఎల్ఎల్బీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు టెక్నికల్ విభాగానికి బీఎస్సీ అగ్రికల్చర్ బీఈ బీటెక్ ఫుడ్ సైన్స్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ రిజర్వేషన్ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ బయోకెమికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ ఉత్తి ఉండాలి అకౌంట్స్ మేనేజర్లకు చార్టర్ అకౌంట్స్ కాస్ట్ అకౌంట్స్ కంపెనీ సెక్రటరీస్ ఈ అయితే కలిగి ఉండాలి ఆన్లైన్ టెస్ట్ వివరాలుగా చూసుకున్నట్టయితే పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది మొత్తం నూట ఎనభై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు పరీక్ష సంయం సమయం రెండున్నర గంటలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్లకు జనరల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది ఇందులో రీజనింగ్ డేటా అనాలిసిస్ న్యూమెటికల్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఎకానమీ కంప్యూటర్ అవేర్నెస్ విభాగాలకు సంబంధించిన ఒక్కో దానిలో నలభై ఐదు ప్రశ్నలు అయితే ఇస్తారు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ప్ర కేటాయించారు మిగిలిన పోస్టులకు జనరల్ అప్టిట్యూడ్ మొదలైనయితే ఉంటాయి ఇక నెక్స్ట్ నుంచి వచ్చేసి ఆన్లైన్ క్లాసులు లేవు అని యూనివర్స్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది ఫీజుల వసూళ్ల కోసం బంద్ పెడుతున్న కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ప్రత్యేక ప్రత్యక్ష తరగతి బోధనకు హాజరు కావాల్సిందని తల్లిదండ్రులపై ఒత్తిడి అమలు కాని నెలవారీ ట్యూషన్ ఫీజు విధానం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకొని స్కూల స్కూళ్ళ యాజమాన్యాలు అంటూ యూనివర్స్ అయితే మనకు పబ్లిష్ అయితే కావడం జరిగింది కరోనా నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు తమ తల్లిదండ్రుల అనుమతితో కూడిన అంగీకారం పత్రంతో ప్రత్యక్ష తరగతులకు హాజరు కావచ్చు ఒకవేళ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోతే విద్యార్థులు ఇంటి వద్దనే ఆన్లైన్ డిజిటల్ క్లాసులను వినొచ్చు అని విద్యాశాఖ పదే పదే చెబుతున్న కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఈ ఆదేశాలను బేఖతారు చేస్తున్నాయి పైగా తమ సొంత రూల్స్ను ఫాలో కావాల్సిందని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నట్టు మనకైతే సమాచారం వచ్చింది నిన్న మొన్నటి వరకు కేవలం తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు మాత్రమే ప్రత్యక్ష తరగతులు నడిచాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆరు ఏడు ఎనిమిది తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రభుత్వం ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిన విషయం తెలిసిందే అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నడిచేవి ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటి నుంచి తొమ్మిది ఇప్పటి తరగతుల విద్యార్థులకు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఆరు ఏడెనిమిది తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులతో పాటు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి అయితే ఎప్పుడైతే ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యో కొన్ని ప్రైవేటు కార్పొరే కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజుల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి లాస్ట్ వర్కింగ్ డే మే పదహారు కావడంతో ఈలోపే ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజును వసూలు చేయాలని అయితే ఈ ప్రైవేట్ స్కూల్ అయితే ప్రయత్నం చేస్తున్నాయి గ్రాడ్యుయేషన్ లేకున్నా హిందీ టీచర్ పోస్టులు టీఎస్పిఎస్సి నియామకాలపై అనుమానాలు అని మనకు యూనివర్స్ అయితే పబ్లిష్ కావడం జరిగింది హిందీ టీచర్లు పండిట్ల నియామకంలో టీఎస్పిఎస్సి జీవో నెంబర్ ఇరవై ఐదును పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేయని వాళ్ళు ఈ పోస్టులకు అనర్హులని జీవో చెప్తున్నా టిఎస్పిఎస్సి అందుకు భిన్నంగా సెలక్ష సెలక్షన్ చేశారని అందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నట్లయితే ఈ న్యూస్ అయితే మనకు రావడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి సిబిఎస్ఈ ఫిలియేషన్ సిబిఎస్ఈ ఫిలియేషన్ దరఖాస్తులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ స్కూళ్ళ అఫిలియేషన్కు సోమవారం నుంచి దరఖాస్తు మొదలైంది ఈ ప్రక్రియ మార్చి ముప్పై ఒకటితో ముగియనున్నది సొసైటీ రిజిస్ట్రేషన్ సేఫ్టీ సర్టిఫికేట్ ల్యాండ్ సర్టిఫికెట్ డిఏఓ సర్టిఫికెట్ ఎన్ఓసీలను అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చని సిబిఎస్ఈ వర్గాలు అయితే తెలిపాయి ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్